పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఆయన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఎస్సీసీ వాయిదా వేశారు అయితే రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాల విషయంలో ఎస్సీసీ జారీ చేసిన ఆదేశాలతో త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవల రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ రమేష్ కుమార్ వాటి రంగులు మార్చాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నందున రంగులు మార్చిన వాహనాల్లోనే రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్నట్లు అర్థమవుతోంది అయితే మార్చి ముప్పై ఒకటిలోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న పట్టుదల తూ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్వరలో ఆ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చే అవకాశం ఉంది గత ఏడాది ఫిబ్రవరిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగనున్నట్లు అర్థమవుతోంది అయితే మార్చి ముప్పై లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమగడ రమేష్ కుమార్ త్వరలో ఆ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చే అవకాశం ఉంది గత ఏడాది ఫిబ్రవరిలో నిమగడ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు నోటిఫికేషన్ ప్రారంభమై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండే గాని కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు అప్పటికే రాష్ట్రంలో చాలా మండలాలు ఏకగ్రీవమయ్యాయి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఏకగ్రీవాలను అడ్డుకోవడం కోసమే ఎన్నికల వాయిదా వేసినట్లు అప్పట్లో వైసీపీ ఆరోపించింది దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత నిమ్మగడ్డను ప్రభుత్వం తొలగించడం ఆయన కోర్టులో గెలిచి మళ్లీ బాధ్యతలు స్వీకరించడం జరిగాయి అనంతరం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నిర్వహిస్తున్నారు రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పారు మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మానసికంగా సిద్ధమయ్యాయి పంచాయతీ ఎన్నికలలో అమలు చేస్తున్న వ్యూహాలను జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలకు అమలు చేస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో నేరుగా బరిలో దిగాలని చూస్తున్నాయి మొత్తానికి ఎస్సీసీ ఇచ్చిన సంకేతాలతో వచ్చే రెండు నెలలు ఏపీలో పొలిటికల్ పార్టీలకు తీరిక లేని పరిస్థితి ఏర్పడనుంది